గుంటూరు పాత బస్ స్టాండ్ సెంటర్ లో శర్వణ సిల్క్స్ నూతనంగా ప్రారంభమైంది. సినీ హీరో మా అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ తో పాటు సినీ హీరోయిన్లు నూతనంగా ఏర్పాటు చేసిన షోరూమ్ ను ప్రారంభించారు. షోరూమ్ లో ఉన్న వస్త్రాలను వీక్షించారు. ఈ సందర్భంగా సినీ నటులు మాట్లాడారు. హంస నందిని గారు వారి అందాల భామంతో కూడా నేను మధ్యలో మూవీ చెప్పకూడదు ఏది ఏమైనా బ్రహ్మాండంగా ఇవాళ చాలా రోజులైంది. గుంటూరులో ఎన్ని షూటింగ్ చేశాను మీకు తెలుసు, గుంటూరు రోడ్లలో ఎంత బాగా తిరిగానో మీకు తెలుసు. కానీ ఈవేళ ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఆ అభిమానాన్ని ఆ ప్రేమని వాళ్ళు చూపించేటటువంటి ఆనందాన్ని చూస్తే నాకు నిజంగా మళ్ళీ ఇంకొక లేడీస్ స్టైల్లో మళ్ళీ ఇంకొక అప్పుల పారో మళ్ళీ ఒక ఏపీలో ట్రీట్లో చేయాలన్న హుషారుగా చాలా సంతోషం. ఈ శర్వణ స్టోర్స్ మేమందరం బాగా పెరిగినటువంటి చెన్నైలో ఎంత సక్సెస్ అయిందో ఇవాళ గుంటూరులో అంతకంటే మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈవేళ ఈ స్టోర్ని ఓపెన్ చేయడం మా కనకరావు మా సోదరులు అలాగే మా రాయపాటి శ్రీనివాస మా తమ్ముళ్ళ మేమందరం కూడా ఇవాళకి ఉండి ఇంత చక్కటి ఒక పండగ వాతావరణంలో ఇవాళ చక్కటి పండగ జరుపుకున్నంత ఆనందంగా ఉంది. ఈ పండగలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీకు కావాల్సిన అన్ని వెరైటీస్ ఇక్కడ చూస్తాం. So I was staying in Chennai for almost 5-6 months. తప్పకుండా ఇది రంజాన్ నేను కట్టుకున్న చీర కూడా శర్వణ నుంచి. సో దే హ్యావ్ బ్యూటిఫుల్ సారీస్. నాయుడు గారు గుంటూరుని ఇక్కడ డెవలప్ చేస్తారు అనుకుంటున్నాను.